ముందుగా ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసోంలోని భారత పౌరులకు సంబంధించిన జాతీయ పౌర రిజిస్టర్ ముసాయిదాను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 3,29,00,000 మందికి గాను 2,89,83,677 మందిని ముసాయిదాలో చేర్చడం జరిగింది. అంటే 40,00,000 మందికి పౌరసత్వం లభించకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కేంద్ర బలగాలు సైతం మోహరించాయి. ఇప్పుడు విడుదల చేసింది కేవలం డ్రాఫ్ట్ మాత్రమే అని, తుది జాబితా కాదని అటు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముసాయిదాలో లేని వారిని ఇప్పుడే విదేశీయులుగా కూడా పరిగణించబోమని వారు తెలిపారు. వారిపై ఎలాంటి చర్యలు కూడా చేపట్టబోమని, నిర్బంధ గృహాలకు తరలించబోమని కూడా వివరించడం జరిగింది. అంతేగాక వారు భారతీయులుగా నిరూపించుకునేందుకు మరో అవకాశం కల్పించనున్నట్లుగా వెల్లడించారు. ముసాయిదాలో పేరు ఎందుకు నమోదు కాలేదో తెలుసుకోవాలంటే 7 నుంచి స్థానిక రిజిస్ట్రార్ వద్దకు వెళ్ళి సంప్రదించాలని తెలిపారు. పేరు లేని వారు తమ అభ్యంతరాలను 30 నుంచి నమోదు చేయవచ్చని కూడా పేర్కొన్నారు. అసోంలో భారత పౌరుల కంటే కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ జాతీయ పౌర రిజిస్టర్ ప్రక్రియను చేపట్టారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్తో మాట్లాడదాం. సురేష్, ఈ మొత్తం ముసాయిదాని ఎలా చూడాలి? 1-2 కాదు, దాదాపుగా 40,00,000 మందికి ఏకంగా ఈ రిజిస్టర్లో చోటు దక్కలేదంటే వారందరూ కూడా, పూర్తిగా పౌరులు, భారతదేశ పౌరులు కాదని ఒక నిర్ణయానికి రావచ్చా? ఎన్ఆర్సీ వల్ల ప్రచురణకు సంబంధించినటువంటి విషయంలో చూస్తుంటే కేంద్ర బలగాలను కూడా మోహరించి భారత పౌరుల విషయం పైన కేంద్ర ప్రభుత్వం, అంటే రాష్ట్ర ప్రభుత్వం భారత పౌరసత్వానికి సంబంధించిన ఎన్ఆర్సీ డేటాను కలెక్ట్ చేసింది. దాదాపుగా 1.5 కోట్ల మందితో గత ఏడాది కూడా తొలి జాబితాను, మొదటి జాబితాను కూడా 15,00,000 మందికి సంబంధించి ప్రకటించారు. ఇవాళ చూసుకుంటే అస్సాంలో పౌర రిజిస్టర్కి సంబంధించి 40,00,000 మందికి దాదాపుగా అందులో చోటు దక్కలేదు. వారందరినీ కూడా 7 నుంచి స్థానిక రిజిస్టర్ వద్దకు వెళ్ళి సంప్రదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పేరు లేని వారు తమ అభ్యంతరాలను 7 నుంచి 30 వరకు నమోదు చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి తొలి జాబితాను విడుదల చేస్తామని ఇవాళ అధికారులు స్పష్టంగా ప్రకటించారు. మరోవైపు జాతీయ పౌర రిజిస్టర్ విడుదల నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఈ అస్సాంకు సంబంధించి గౌహతి రాజధానిలో చుట్టుపక్కల పరిసరాలు, ఈ అస్సాం రాష్ట్రంలో చూసుకుంటే బంగ్లాదేశ్, దాంతోపాటు పాకిస్తాను, మయన్మారు సంబంధించినటువంటి ఇతర దేశానికి సంబంధించిన పౌరులు అక్కడ ఎక్కువగా నివసిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జాబితాను తయారు చేసే విషయంలో, అస్సాం పౌర రిజిస్టర్కి సంబంధించినటువంటి విషయంలో ముందుకు వెళ్ళడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 3,29,00,000 మందికి గాను 2,89,00,000 దాదాపుగా ముసాయిదలో చేర్చారు. అందులో 40,00,000 మంది పైగా పేర్లు లేకపోవడంతో వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో దాదాపుగా 24 రోజుల పాటు వారందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఇప్పటికే వారిని అందరికీ కూడా విదేశీయులుగా ప్రకటించాము, భారత పౌరసత్వ విషయంలో వారికి ఇవ్వాలా లేదనే విషయం పైన రిజిస్టర్ను సంప్రదించి వారు నమోదు చేసుకోవాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన పౌరులే ఎక్కువగా భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళడం జరిగింది. 1.5 కోట్ల మందితో గత ఏడాది తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు మళ్ళీ జాబితాను విడుదల చేశారు. అయితే అందులోనూ కూడా 40,00,000 మందికి ఇప్పుడు మళ్ళీ జాబితాలో, 2 జాబితాలో లిస్టులో లేరు. దాదాపుగా తొలి జాబితాలో 15,00,000 మందికి కూడా పత్రాల్లో లేకపోవడంతో అసంతృప్తి వాళ్ళు వ్యక్తపరిచారు. కానీ ప్రస్తుతం మాత్రం అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం వారందరికీ ఈ 40,00,000 మంది కూడా భారత పౌరులా కాదనే విషయం పైన, కన్ఫర్మేషన్ విషయం పైన వెరిఫై చేసి వారికి పౌరసత్వం ఇవ్వాలా లేదా అనేది పౌర రిజిస్టార్ డిసైడ్ చేయనుంది. ప్రస్తుతం అయితే ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇవ్వాలా విడుదల చేసింది. దీంతో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సురేష్, ఒకవేళ ఇది ఫైనల్ జాబితా డిసెంబర్ లో రిజిస్టర్ రిలీజ్ చేసినప్పుడు గనక, అప్పుడు ఫైనల్ గా ఎంతమంది విదేశీయులు అవుతారు అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, మళ్ళీ తర్వాత దాని మీద ఏమన్నా రీవర్క్ చేయడానికి అవకాశం అనిస్తారా? ఎన్ఆర్సీ జాబితాలో పేరు లేని అర్హులు దరఖాస్తు చేసుకునేందుకైతే ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్నట్టు ఈ రోజు జాతీయ పౌర రిజిస్టర్కి సంబంధించిన అధికారి శైలేష్ తెలిపారు. అసలైన పౌరులు కలత చెందాల్సిన అవసరం లేదని, మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి ఉన్నటువంటి సర్బానంద సోనోవాల్ కూడా భరోసా ఇచ్చారు. జాబితాలో పేరు లేని అసలైన పౌరులకు
ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుంది. ఎన్ఆర్సీ ప్రచుర నేపథ్యంలో అసంలో భద్రతను కట్టుదిట్టం చేశాను తప్ప భారతీయులైనటువంటి పౌరులకు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించమైనటువంటి అభిప్రాయం ఇటు ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి జాబితా విడుదల చేసిన సందర్భంగా హామీ ఇచ్చింది. ఈ ఏడాది చివరిలోపు పూర్తి స్థాయిలో అస్సాంలో ఉన్నటువంటి పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో భారతీయ పౌర రిజిస్టర్ డిఫెక్ట్ చేయనుంది. ఆగస్టు 7 నుంచి 30 వరకు కూడా అవకాశం కల్పించారు. ఎవరైతే ఈ పౌర రిజిస్టర్కి సంబంధించి అందులో చోటు దక్కదో వారందరినీ కూడా విదేశీయులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరినీ మరి భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయం తీసుకుపోయిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే తొలి జాబితాలో దాదాపుగా 15 లక్షల మంది, ఇప్పుడు 40 లక్షల మంది దాకా ఆ జాబితాలో చోటు దక్కకపోవడం కారణంగా వారికి అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సురేష్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్.